ప్రతి లీటర్ పాలకు కూడా రైతన్నకు మంచి జరగాలి పాల ఉత్ పాలల్లో పాల పాలల్లో పాల ద్వారా రైతులు నాకు పాదయాత్రలో నా దగ్గరికి వచ్చి ఒక మినరల్ వాటర్ చూపించి అన్న ఈ మినరల్ వాటర్ ధర ఇరవై మూడు రూపాయలు ఒక లీటర్ పాలమ్ముతే కూడా మాకు వచ్చేది ఇరవై మూడు రూపాయలే అన్న ఒక లీటర్ మినరల్ వాటర్కు ఒక లీటర్ పాలకు తేడా లేకుండా ఉందన్న ఇది మా పరిస్థితి అని చెప్పిన మాటలకు ప్రతి రైతన్నకు ప్రతి రైతన్న ఉట్టి వ్యవసాయమే చేస్తే సరిపోదు ఆ అక్కచెల్లెమ్మలకు వ్యవసాయంతో పాటు ఆనిమల్ హస్బెండరీ కూడా రావాలి అలా వ్యవసాయంతో కూడా పాడి కూడా చే పాడి కూడా తోడైతేనే రైతున్న నష్టపోకుండా ఉంటాడు అని చెప్పి అమూల్ అమూల్ వై ఏపీ అమూల్ పాల వెలువ కార్యక్రమం తీసుకొచ్చాం ప్రతి రైతన్నకు ఇప్పటికే దాదాపుగా మొన్ననే నాలుగు వందల గ్రామాలకు విస్తరించిన అమూల్ పాల వెలువ కార్యక్రమాన్ని నిన్న మరో రెండు వందల డెబ్బై నాలుగు గ్రామాలకు మళ్ళీ విస్తరింపజేశాం దాదాపుగా ఆరు వందల డెబ్బై నాలుగు గ్రామాలలో ఈరోజు అమూల్ పాల విలువ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది రాబోయే రోజుల్లో ఒక సంవత్సర కాలంలో పూర్తిగా విస్తరిస్తూ పోయి దాదాపుగా పదివేల గ్రామాలకు అమూల్ పాల విలువ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి లీటర్ పాలకు ఐదు రూపాయల నుంచి ఏడు రూపాయలు ఇప్పుడు వచ్చే రేటు కన్నా కూడా ఇంకా ఎక్కువ రేటు వచ్చేట్టుగా అమూల్ పాల వెల్లువ కార్యక్రమం ద్వారా ఆ పాడి అక్క చెల్లెమ్మలకు అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం జన జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా పశువులు పంపిణీ చేసే కార్యక్రమం చేయూతకు లింక్ చేసి దాదాపుగా లక్ష ఇరవై వేల మంది అక్క చెల్లెమ్మలు ఎవరైతే అక్కలు ఎవరైతే మాకు పశువులు కావాలి అని చెప్పి అడిగిన వాళ్లకు టై టైఅప్ చేసి చేయూతతో టైప్ చేసి లక్ష ఇరవై వేల పశువులను పంపిణీ చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ జలకల వంటి పథకాలు కూడా దేవుడు దయతో చేయగలుగుతున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చివరికి ఆక్వా రైతులకు కూడా నష్టం ఆక్వా రైతులకు కూడా మంచి చేయాలి అనే ఉద్దేశంతో గతంలో మూడు రూపాయల ఎనభై నాలుగు పైసలు ఉన్నారు కరెంట్ రేట్ను తీసుకొచ్చి రూపాయన్నరకు తగ్గించి దాదాపుగా సంవత్సరానికి ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు అంటే ఈ రెండేళ్లలో కలిపి దాదాపుగా పదహైదు వందల అరవై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చైనా పర్వాలేదు వాళ్ళకు తోడుగా ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో వాళ్లకు తోడుగా ఉండే కార్యక్రమం చేయగలిగామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి అడుగులోనూ రైతు శ్రేయస్సే కనిపిస్తుంది చివరికి రైతు ఎవరైనా కూడా ఒకవేళ చనిపోతే ఆ రైతు కుటుంబం ఎలా బ్రతుకుతుంది అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నిర్దాక్షిణ్యంగా గత ప్రభుత్వం వదిలేస్తే ఆ కుటుంబాలు దాదాపుగా నాలుగు వందల ముప్పై నాలుగు ఆ కుటుంబాలకు కూడా మన ప్రభుత్వం దగ్గరుండి ఆ రైతు కుటుంబాలకు తోడుగా ఉంటూ వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు సహాయం చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా గతంలో బకాయిలుగా వదిలేసిన వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై రెండు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తే వాళ్ళందరికీ ఏడు లక్షల రూపాయలు మనం చెప్పిన మాట ప్రకారం ఆ కుటుంబాలకు అందరికీ కూడా ఏడు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా అన్నదాతలకు తోడుగా నిలబడేందుకు అక్షరాల దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు రైతు రైతుల కోసం రైతు పక్షపాత ప్రభుత్వంగా రైతు బిడ్డగా మీ అందరి బిడ్డగా ఖర్చు చేయగలిగామని చెప్పి సగర్వంగా ఈరోజు గొప్పగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా చివరిగా ఒక్క విషయం తెలియజెప్పాలి ఒక్క విషయం ఖచ్చితంగా మనవి కూడా చేయాలి ఈరోజు రైతులు అప్పుల ఊపులు కూరిపో కూరికిపోకుండా సంస్థాగత రుణాలు అంటే బ్యాంకు రుణాలు రైతులందరికీ కూడా అందాలి రైతులకి సున్నా వడ్డీ పథకం కూడా ప్రతి ఒక్కరికి కూడా రైతులకు అందరికీ కూడా అందుబాటులోకి రావాలి ఇది జరగాలి అని అంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా రైతన్నలు సహకరించాలి రై రైతన్నలు మంచి కోసం వాళ్ళు కొన్ని కొన్ని అడుగులు వేయాలి అందులో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అవసరం ఎందుకనంటే ఈ క్రాప్ నమోదు చేసుకుంటేనే దీనివల్ల ఏ పంట ఎవరు వేశారు ఏ పంట వేశారు ఎవరు వేశారు ఎన్ని ఎకరాల్లో వేశారు అన్న స్పష్టత మనకు ఉంటుంది ఇది ఇన్సూరెన్స్కైనా అవసరమే ఇది ఇన్పుట్ సబ్సిడీకైనా అవసరమే సున్నా వడ్డీకైనా అవసరమే పంట రుణానికైనా ఇప్పించడానికైనా అవసరమే చివరకు రైతు రైతుకు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితుల్లో కొనుగోలు ప్రభుత్వమే దగ్గరుండి కొనుగోలు చేసే కార్యక్రమం చేయడానికైనా కూడా ఈ క్రి ఈ ఈ ఈ క్రాప్ డేటా అవసరమే కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతన్నకు నేను ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా రైతన్న ఈ క్రాప్ విధానం ఖచ్చితంగా లేక రావాలి మన ఆర్బీకే అక్కడే ఉంది మన గ్రామంలోనే ఉంది అక్కడికి వెళ్ళి ఈ క్రాప్ ఖచ్చితంగా జరిగించేట్టుగా మీరు ఊరికి అప్లికేషన్ పెట్టుకుంటే వెంటనే అదే గ్రామంలోనే ఉన్న అదే ఆర్బీకే ఈ క్రాప్ ప్రక్రియను పూర్తి చేస్తారు ఇవన్నీ ఏ మంచి జరగాలన్నా కూడా ఈ క్రాప్ అనేది చాలా అవసరం అనేది రైతులు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తూ ఉందనంటే అంటే ఇప్పుడు ఇచ్చే ఈ ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల సున్నా వడ్డీ పథకంలో కూడా దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది రైతులకు ఈ ఈ క్రాప్ డేటాతో టాలీ కానప్పటికీ అంటే ఈ క్రాప్ డాటీలో రీ క్రాప్ డేటాతో నమోదు చేసుకున్నప్పటికీ చేసుకోనప్పటికో లేకపోతే టాలీ కాక కానప్పటి కా కానప్పటికీ కూడా మనము ఈరోజు రైతుల విషయంలో ఉదారంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అందరికీ అందరికీ కూడా ఈ సున్నా వడ్డీ వర్తింపజేస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వ ఉద్దేశము రైతు అనే వారికి ఎవ ఎవరికి కూడా సున్నా వడ్డీ రాకుండా ఉండే పరిస్థితి రాకూడదు అట్ ది సేమ్ టైం రైతు రైతు వ్యవసాయాన్ని కోసం కాకుండా వేరే అవసరాల కోసం సున్నా వేరే అవసరాల కోసం తాను రుణాలు తెచ్చుకొని అది ఈ సున్నా అది ఈ వ్యవసాయం కోసం తెచ్చుకున్నట్టుగా సున్నా వడ్డీ కింద తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే చివరికి అది వ్యవసాయం చేస్తూ ఉన్న వాళ్లకు రైతన్నలకు మంచి జరగకపోగా నష్టమే జరుగుతుంది ఈ ఈ ప్రక్రియ క్లీన్ కావాలి ప్రతి అడుగులోనూ కూడా ఒక మంచి జరుగుతూ ఉన్నప్పుడు ఆ మంచి జరిగించాలి అన్న తపన తాపత్రయం వ్యవస్థలోకి రావాలి ఇక్కడ ప్రతి రైతు కూడా దీనికి ఖచ్చితంగా జరిగేట్టుగా సహకరించాలి ఎందుకనంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇన్సూరెన్స్కైనా ఇది అవసరం ఇన్పుట్ సబ్సిడీకైనా ఇది అవసరం సున్నా వడ్డీకైనా ఇది అవసరం పంట రుణం ఇప్పించాలన్నా ఇది అవసరం చివరకు రైతుకు కనీస గిట్టుబాటు ధర దొరకని పరిస్థితిలో ప్రభుత్వమే పంట కొనుగోలు చేయాల్సి వచ్చినా కూడా ఇది అవసరమన్న సంగతి ప్రతి రైతుకు కూడా మర్చిపోవద్దండి అని చెప్పి మరొక్కసారి ప్రతి రైతుకు కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రక్రియలో మీరంతా కూడా చేయమని చెప్పి ఎందుకనంటే దీంట్లో భాగంగానే ఈ ఖరీఫ్ అంటే ఇప్పటి నుంచి అంటే ఈ జూన్లో ఇప్పటి నుంచి ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది ఇరవై రెండు వేల రెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ జూన్ నుంచి స్టార్ట్ అవుతా ఉంది ఇక్కడ నుంచి ఎందుకని అంటే ఇప్పుడు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రక్రియలోకి భాగం కమ్మని చెప్పి అడుగుతా ఉన్నాను కాబట్టి ఇప్పటి నుంచి ఇచ్చే ఈ సునా వడ్డీ పథకం ఖచ్చితంగా ఇంతకుముందు గతం గతంలో ఎట్ట జరిగినప్పటికీ కూడా అది బుధారంగానే ప్రభుత్వం అడుగులు ముందుకు వేసి ఇస్తా ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి అన్న కనీసం రెండు వేల ఇరవై ఒకటి ఖరీఫ్ ఇప్పటి నుంచి రేపు జూన్ నుంచి జరగబోయే దాంట్లో ఖచ్చితంగా ఈ క్రాప్ డేటా అన్నది ఖచ్చితంగా ఒక ప్రామాణికంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా వినయపూర్వకంగా సమనీయంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ పథకం ద్వారా రైతన్నలకు మరింత మంచి జరగాలని చెప్పి వచ్చే నెలలో మళ్ళీ రైతు భరోసా పథకం అదే పథకంతో పాటు రైతు భరోసాతో పాటు ఖరీఫ్ రెండు వేల ఇరవైకి సంబంధించిన ఇన్సూరెన్స్ బీమా విడుదల ఈ రెండూ కూడా వచ్చే నెలలోనే చేయబోతా ఉన్నాం ఈ రెండు పథకాల ద్వారా రైతులకు పెట్టుబడి డబ్బు రైతన్నలకు చేతుల్లోకి వస్తుంది ఈ డబ్బు రైతన్నలకు ఇంకా ఉపయోగపడుతుంది తమ ఖరీఫ్ పంట సాగులేకి పోయేటప్పటికి ఉపయోగపడుతుందని చెప్పి పడాలి అని చెప్పి మనసారా ఆశిస్తూ దేవుడు దేవెనలు మీ అందరి ఆశీస్సులు కూడా మనందరి ప్రభుత్వం మీద ఎల్లకాలం ఉండాలని రైతులకు మంచి వర్షాలు పడాలని మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ బిడ్డగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి